ప్రియులారా, దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుని కృప అనుగ్రహం బట్టి దేవుని సన్నిధిలో మీరు అందరూ పదిలంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నేను ఒక కాన్ఫరెన్స్ కోసం రావడం జరిగిందండి. ఇదిగో నేను ఫారెస్ట్ మధ్యలో ఉన్నాను. మేము అందరం కలిసి ప్రార్థన చేసుకుందామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ మేము అందరం కలిసి బ్రదర్స్ అందరం కలిసి ఒక లేక్ పక్కనే ఉన్నాను. సో ఇక్కడ మెడిటేట్ చేసినప్పుడు గాడ్ ఒక వర్డ్ నాకు ఒక వాక్యం ద్వారా మాట్లాడడం జరిగింది. ఆ వాక్యాన్ని మీతో పాటు పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1 యోహాను 4:8 1 యోహాను 4:8 ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు, కనుక సెలవిస్తున్నారు కదా, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ తెలియనివాడు దేవుడిని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి కాక ప్రేమను చూపించలేని వాడు, ప్రేమను ఎరిగినవాడు దేవుడిని ఎరుగడు కదా. గాడ్ ఈజ్ లవ్. వీఆర్ వర్షిపింగ్ అవర్ గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ అవర్ కంపాషన్. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. అండ్ యేసు ప్రభు తాలూకు జీవితం చూసినప్పుడు కూడాను ఆయన ఎవరిని కూడా దూరం పెట్టలేదు. ఎవరి కోసం ఆయన సేవ చేయడం కోసం వెళ్ళాడు. ఆయన సేవ చేయడం కరెక్షన్ చేశారు, బట్ కరెక్షన్ కూడా ప్రేమతోనే చేశారు. ప్రేమతో చేశారు, కరెక్షన్స్ ఉన్నాయి. ఈజ్ ద గాడ్ ఆఫ్ చర్చ్, ఈజ్ ద గాడ్ ఆఫ్ జస్టిస్, ఈజ్ ద గాడ్ ఆఫ్ రైచియస్నెస్ కదా. కానీ ప్రేమ, లవ్ టేక్స్ అస్ అ లాంగ్ వే. అదే కదా మన బైబిల్లో కూడా చాలాసార్లు ఉంది, నీ పొరుగు వాడిని కూడా నీ వల్లే ప్రేమించమని చెప్పాను కదా. సో లవ్ టేక్స్ అస్ అ లాంగ్ వే. సో మనం అందుకే మనం ఎవరైనా మన దగ్గరికి ప్రార్థన కోసం వచ్చినా, లేకపోతే ఏదైనా మనం వేరే వాళ్ళ పరిచర్య కోసం రీచ్ అవుట్ అయినా కూడా క్విక్గా జంప్ అయిపోకుండా లెట్ అస్ గివ్ దమ్ సమ్ స్పేస్, చూద్దాం వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కరు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, మనకు తెలియదు. మనకి పైన మనం పై పైన చూసి మనం ఏం చెప్పలేము. సో పీపుల్ హ్యావ్ గో త్రూ లాట్ ఆఫ్ స్టఫ్, లైక్ అవర్ లైఫ్స్, దే గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, దే గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ దర్ హార్ట్. సో కాబట్టి మనం కొంచెం దేవుడు బట్టి కొంచెం ప్రేమగా, కనికరంగా, కొంచెం పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, జెంటిల్నెస్, సో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లాగా మనం కొంచెం పీపుల్తో ఉంటే, సో తప్పకుండా పీపుల్ దే సీ ద క్రైస్ట్ లవ్ త్రూ అస్ కదా. సో ప్రార్థనలో పెట్టండి. చాలా పరిచయం ఉంది, చాలా ఇక్కడ అట్లాంటి నగరంలో కూడా చాలా పెద్ద పరిచయం ఉంది, అలాగే అమెరికాలో కూడా చాలా పెద్ద పరిచయం ఉంది, చాలా దేశాల్లో కూడా పరిచయ అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ ప్రార్థనలో పెట్టండి. రాబోతున్న దినాల్లో యేసు ప్రభుని చూపించేవారుగా, యేసు ప్రభు తాలూక టార్చ్ బేరర్గా మనం పీపుల్కి యేసు ప్రభు తాలూక ప్రేమని చూపించే విధంగా దేవుడు మిక్కిలి బలంగా వాడుకోవాలని చెప్పేసి ప్రార్థన చేయండి. సో దట్ ఈస్ ద క్లియర్ ఇంటెన్షన్ యాజ్ వీ రెడ్ ఇన్ ద 1 John 4:8. God is love, right? Yeah. So God is love. Let us show His love and let us be His torch bearers and His children. Okay. Hallelujah. Yeah. See you all soon. God bless you all. And Shalom.